ఇంకా డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గం ఏ కొండూరు మండల కేంద్రంలో టీడీపీ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ శిక్షణ తరగతుల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ టీడీపీ పార్లమెంట్ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 200,000 దొంగ ఓట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారని, ఈసారి అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అప్పులు తప్ప అభివృద్ధి లేదని, మద్యం ఏరులై పారుతోందని, ఏదైనా అభివృద్ధి రాష్ట్రంలో జరిగింది అంటే చంద్రబాబు నాయుడు టైంలోనే చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిరిమల్లె కృష్ణ, మున్రు బాబు, కోల ఈశ్వర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉన్నటువంటి గ్యాస్ దాన్ని 1200 చేశారు కాబట్టి మళ్ళీ మహిళలందరూ కూడా పాతకాలం పద్ధతిలో కొన్ని కట్టెలు పోయి తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు ఎంత కష్టపడతారు మీ గురించి ఆలోచించి అంటే అందరికీ చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఎదురైనా ప్రతి ఒక్కరు మనుషులు బట్టి చెప్పాలి, అందరికీ చెప్పుకుంటాం ఎదురు వాటికి తక్కువ ఉంటుంది మనం చెప్పాలి. ఇంట్లో ఎలా ఉంటుంది అంటే కుటుంబం ఎలా ఉన్నా గ్యాస్ ధర ఎక్కడ ఇంటికి పెట్టడం అంట మనం కలిగితే చెప్పుకుంటూ పోవాలి. 1,500 రూపాయలు మాత్రం అప్పు చేసాం. ఆ టైంలోనే మనం బియ్యం తీసుకొచ్చాము, అశోక లేలాంటి తీసుకొచ్చాం, సుజుకి తీసుకొచ్చాము, ఇలా ఒక తిరుపతిలోనే దగ్గర దగ్గర 15 కంపెనీలు తీసుకొచ్చాము, కొన్ని 100 కంపెనీలు తీసుకొచ్చి 5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాము. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు, ఈ రోజున వాళ్ళ యొక్క ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థకు తప్ప నేషనల్ లెవెల్లో ఎక్కడ ఒక కంపెనీలు తీసుకురాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఈరోజు 13 లక్షలు 10 లక్షల కోట్లు తీసుకుంటారు.